ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీధి పోటుకు వ్యతిరేక దిశలో నడక ఉండడం వల్ల వీధి పోటు పనిచేస్తుందా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల వరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లో వెళ్ళిపోతే వీధి పోటుకి వ్యతిరేక దిశలో నడక ఉండడం వల్ల వీధి పోటు పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా పనిచేయదు. ఇక్కడ మీకు డౌట్ కూడా రావచ్చు, వీధి పోటుకి వ్యతిరేక దిశలో నడక ఎందుకు ఉంటుందండి, వీధి పోటు అంటేనే నడక ఏదైతే వస్తుందో దానివల్లే కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ నేను చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఒక క్లయింట్కి సంబంధించి వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, వాళ్ళ సైట్కి సంబంధించి, అదేవిధంగా నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి, వాళ్ళు వెంచర్లో తీసుకున్న కొత్తగా తీసుకున్నటువంటి ఫ్లాట్కి సంబంధించి, తర్వాత వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి వాళ్ళ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తికి సంబంధించి, అన్ని వాళ్ళకున్నటువంటి కొన్ని డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ కోసం మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే అన్ని మనం చెక్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఈ ఆస్తికి దక్షిణ నైరుతి వీధి పోటు ఉందని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉండడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ వీధి పోటు వల్లే వాళ్ళు అందులో ఉన్నప్పటికీ కూడా కలిసిపాటు రాలేదని చెప్పేసి, ఎదుగుదల లేదని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏమన్నా రెమెడీ ఉందా లేదంటే అసలు వీధి పోటు ఉందా లేదా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు, ప్రథమ సంతానం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత రెండవ సంతానం ఈ రెడ్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకోవడం జరిగింది. తర్వాత మూడవ సంతానం వచ్చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనం విజిట్ చేసింది వచ్చేసి ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బ్లాక్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ మనం చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది వచ్చేసి తూర్పు రోడ్డు ఉండడం జరిగింది, అదేవిధంగా పడమర వైపు హైవే కూడా ఉండడం జరిగింది. అయితే స్థలం ఒక్కొక్కళ్ళు పంచుకునేటువంటి సందర్భంలో ఏం చేశారంటే ఓవరాల్ సేఫ్టీ ఒకేలాగా రావాలి అని చెప్పేసి ముందు ప్రథమ కుమారుడికి ఈ విధంగా పంచారు, తర్వాత వెడల్పు తగ్గించి పొడవు ఎక్కువచ్చి రెండవ కుమారుడికి ఇచ్చారు, తర్వాత ఇంకొద్దిగా వెడల్పు తగ్గించి పొడవు ఇంకొద్దిగా పెంచేసేసి మూడవ కుమారుడికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఒక్కొక్కరికి పారు దాటి బయటికి వచ్చినటువంటి సందర్భం. అయితే వాళ్ళకి ప్రథమంగా నుంచి కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇంటి పెద్దని దాటి మనం పైకి వచ్చాము, బజారు వైపుకి వచ్చాము, నడక వీధి పోటు వస్తుంది, అందువల్ల మనకు ఎక్కి రాలేదు, కలిసి రాలేదని చెప్పేసి, లేదంటే ఎదుగుదల లేదని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉండడం జరిగింది. అయితే అసలు ప్రధానంగా ఇక్కడ నడక వీధి పోటుకు ఉందా లేదా అంటే మామూలుగా అయితే నైసర్గికంగా చూసుకున్నప్పుడు ఇంటి వరుసలు పక్కన ఇళ్ల వరుసలు దాటి బయటకు వచ్చినప్పుడు బజార్లోకి వచ్చినప్పుడు మనం వీధి పోటు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అలా వచ్చినప్పటికీ కూడాను వీధి పోటు ఇక్కడ లేదు. ఎందుకు అంటే దాటి వచ్చినటువంటి వరస ఒక విధంగా ఉంటే నడక ఇంకొకలాగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో ఇది నడక, అంటే ఇక్కడ నుంచి మనకి ఈ డైరెక్షన్లో వాహనాలు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రాపర్టీకి వీధి పోటు ఉండేటువంటి అవకాశం అనేది లేదు. మామూలుగా ప్రస్తుతానికి ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా ఖాళీ ఉన్నప్పటికీ కూడాను వీధి పోటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఇటువైపు నుంచి చూసుకున్నప్పటికీ కూడాను ఇంకొక ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు నుంచి చూసుకున్నా ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి డైరెక్షన్స్ వైపు వాహనాల యొక్క నడక చూసుకున్నా కూడాను వీధి పోటు లేదు. ఒకవేళ వీధి పోటు ఉందనేటువంటి డౌట్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడాను ఈ రెండు రోడ్లకు మధ్యలో డివైడర్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి గృహాలకు సంబంధించి స్థలాలకు సంబంధించి వీధి పోటు వర్తించదు. వీధి పోటు ఉన్నటువంటి డైరెక్షన్ వేరే, అయితే నడక ఉన్నటువంటి డైరెక్షన్ వేరే. కాబట్టి ఇటువంటి గృహాలకు కావచ్చు, ప్రాపర్టీలకు కావచ్చు వీధి పోటు యొక్క ఫలితాలు ఏమీ ఉండవు. కాబట్టి ఎవరైనా ఎటువంటి సందేహంతో బాధపడుతున్నట్లయితే మీరు ఇటువంటి వాటి గురించి ఆలోచించకండి, మీకున్నటువంటి డౌట్ కూడా క్లారిఫై అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ విధంగా వీధి పోటు ఒకవైపు, నైసర్గికంగా వచ్చినటువంటి వీధి పోటు ఒకవైపు, అదేవిధంగా
నడక ఇంకొక వైపు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీధి పోటీ యొక్క ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.